హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ వీడియోలో మనం ఏఎన్యు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ మనకి ఎగ్జామ్స్ రేపటి నుంచి ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి స్టాటిస్టిక్స్ బిఎస్సి ఎంఎస్సిఎస్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసం అనమాట సో ఎవరైతే స్టాట్ తీసుకున్నారో సో వారికి టూ పేపర్స్ అయితే ఉంటాయి సో టూ పేపర్స్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ను ఇది వచ్చేసి శాంప్లిక్ టెక్నిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ పేపర్ వన్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది మనకి పేపర్ ప్యాటర్న్ చూస్తే మీకు ప్రీవియస్గా రాసినట్టుగానే ఫైవ్ మార్క్స్వి ఎయిట్ అయితే ఇస్తారు అందులో మనం ఫైవ్ అయితే అటెంప్ట్ చేయాలి అలాగే టెన్ మార్క్స్వి కూడా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో మనకి ఇది వచ్చేసి మోడల్ పేపరు ఇంపార్టెంట్ మోడల్ పేపరు ఎవరైతే రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ పేపర్ అనేది ముందు కన్ఫామ్గా డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి సో ఈ మోడల్ పేపర్ ప్రిపేర్ అయిన తర్వాత సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగిష్ బిట్వీన్ సెన్సస్ సర్వే అండ్ శాంపుల్ సర్వేస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ అండ్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఓఆర్ సో చాలా సింపుల్గా ఉంటుంది రెండింటి మీద డిఫరెన్సెస్ అనేది సో క్లియర్గాతే నేర్చుకోండి తర్వాత వచ్చేసి ఎనోవా టేబుల్ గురించి సో ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ఎనోవా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిఆర్డీ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎలకేషన్ ఇన్ స్ట్రాటిస్ఫైడ్ శాంప్లింగ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎయిట్స్ ప్రొసీజర్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్ టోటల్స్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ ర్యాండమ్ శాంపుల్స్ ఫ్రమ్ సింపుల్ రాండమ్ శాంప్లింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ వీటిలో మనం ఏవైనా ఫైవ్ అయితే అటెంప్ట్ చేయాలన్నమాట సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ బీకి వచ్చేసి మోడల్ పేపర్లో మనకి ఇంపార్టెంట్గా ఫై మొత్తం ఈచ్ యూనిట్ నుండి టూ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఆ టూ క్వశ్చన్స్లో వన్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి సో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అవుతామండి వీటిలో ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుందన్నమాట సో వచ్చేసి ఫస్ట్ యూనిట్ నుంచి నైన్ ఏ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ శాంపుల్ సర్వే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు సో మీరు డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా ప్రిపేర్ అవుతావండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైన్ బి డిస్కస్ శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ యూనిట్లో వచ్చేసి నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి టెన్ ఏ డిరైవ్ ద వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మెయిన్ ఇన్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఓఆర్ మీరు ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ కానివ్వండి ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ కానివ్వండి ఏదైనా చదివేటప్పుడు మీకు వాటిలోనే ఫైవ్ మార్క్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి మీరు మెయిన్గా టెన్ మార్క్స్కి ప్రిపేర్ అవ్వండి టెన్ మార్క్స్కి ప్రిపేర్ అయితే వాటిలో నుంచి ఫైవ్ మార్క్స్ కూడా అడుగుతారు కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది సెకండ్ యూనిట్ నుంచి ఇక్కడ మీరు ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ అడుగుతారు లేకుంటే ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ అడుగుతారు ఓకేనా క్లియర్గా అయితే నేర్చుకోండి ఆ రెండు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అనేది టెన్ మార్క్స్ మీకు వచ్చేసినట్టే ఓకేనా నెక్స్ట్ టెన్ బి క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లీనియర్ ట్రెండ్ దెన్ ప్రూ వి ఆఫ్ వైఎస్టీ లెస్ దాన్ ఇక్వల్ టు విఆఫ్ ఆఫ్ వైఎస్ లెస్ దాన్ ఇక్వల్ టు విఆఫ్ వైఎన్ఆర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది సో మీరు ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ లేదా ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ని కనుక నేర్చుకుంటే సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే గుడ్ మార్క్స్ కావాలనుకుంటున్నారో వారైతే ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట సో మేజర్గా ఇంపార్టెంట్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ అలాగే ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఓఆర్ ఓకేనా అది మాత్రం కన్ఫామ్గా అయితే నేర్చుకోండి సెకండ్ యూనిట్లో అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసి డిస్కస్ అబౌట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కింద చూడండి ఎక్స్ప్లెయిన్ టూ వే ఎనావో క్లాసిఫికేషన్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనావో క్వశ్చన్ అనేది లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు సో డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఎనావో టేబుల్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎల్ఎస్డి అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఎల్ఎస్డి అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఎనాలసిస్ ఆఫ్ ఆర్బీడీ విత్ వన్ మిస్సింగ్ అబ్జర్వేషన్ అలాగే ఫిఫ్త్ యూనిట్ నుంచి థర్టీన్ ఇయర్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెయిన్ ఎఫెక్ట్స్ అండ్ ఇంట్రాక్షన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టూ స్క్వేర్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ వచ్చి మెయిన్ ఎఫెక్ట్స్ అండ్ ఇంట్రాక్షన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టూ క్యూబ్ ఫ్యాక్టోరియల్ ఎక్స్పెరిమెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది గైస్ మనకి మోడల్ పేపర్లు ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అనేవి సో ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అవుతావండి సో మీకు ఎగ్జామ్ అనేది డైలీ ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మంచిగా ప్రిపేర్ అవుతామండి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో సో వారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టార్ట్ సెకండ్ పేపర్ కూడా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ అయితే చేస్తాను సో ప్రిపేర్ అయ్యే వారికి సో ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో పెట్టే అప్డేట్స్ అనేవి మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్